జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పోలా భాస్కర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కనిగిరి, వెలిగండ్ల, చంద్రశేఖరపురం, పామూరు, వలేటివారిపాలెం ఎంపీడీఓ కార్యాలయ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండవ విడతలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్టేజ్ 2 అధికారులకు అవసరమైన శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సమస్యాత్మక కేంద్రాలలో తహసీల్దారులు, పోలీస్ అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశామని, ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రెండవ దశలో 14 మండలాలలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని, అద్దెంక నియోజకవర్గంలో 5 మండలాలు, దర్శి నియోజకవర్గంలో 5 మండలాలు, మార్కాపురం నియోజకవర్గంలో 3 మండలాలు, నియోజకవర్గంలోని మర్రిపూడి మండలంలో ఈ నెల 13న ఎన్నికలు జరుగుతాయన్నారు. మూడవ దశలో కనగిరి నియోజకవర్గంలో ఈ మండలాలు, కందుకూరు నియోజకవర్గంలో 5 మండలాలు, కొండేపు నియోజకవర్గంలో 4 మండలాల్లో ఈ నెల 17వ తేదీ ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ వివరించారు. అనంతరం వెలిగండ్ల ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ను పోలింగ్ ఏర్పాట్లపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంట కనగిరి స్పెషల్ ఆఫీసర్ జి వసంతరావు, వెలిగండ్ల ఎంపీడీఓ రమణారెడ్డి, తహసీల్దార్ కె నరసింహారావు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ టి రాజ్కుమార్, సిఎస్పురం ఎంపీడీఓ కె శ్రీనివాసులు, పామూరు ఎంపీడీఓ ఎం సుబ్బరాయుడు, తహసీల్దార్ ఉషారాణి, సబ్ ఇన్స్పెక్టర్ ఏ చంద్రశేఖర్, ఏవీపాలెం ఎంపీడీఓ రఫీక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మరి బ్యాలెట్ బాక్స్ లో 214 రిజర్వ్ రావుగా ఉప సర్పంచ్ ఎన్నిక 30 గ్రామ పంచాయతీలకు సంబంధించి కోరం లేక ఆగిపోయింది. అది ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేశాము. మళ్ళీ వాళ్ళు డేట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉప సర్పంచ్ అనేది జరుగుతుంది. 227 గ్రామ పంచాయతీలకి మనకు ఎలక్షన్ జరగాల్సి ఉండగా 35 యునానిమస్ అయినాయి. ఈ మొదటి దశలో 192 ఎలక్షన్ జరిగింది. మొత్తం మీద కౌంటింగ్ కాస్త ఆలస్యమైనప్పటికీ మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పెద్ద స్థాయిలో లేకుండా పూర్తి చేశాము. ఈ కనిగిరి కాన్స్టిట్యూన్సీలో 6 మండలాలు, కందుకూరు కాన్స్టిట్యూన్సీలో 5 మండలాలు, కొండపి కాన్స్టిట్యూన్సీలో 4 మండలాలు కలిపి 15 మండలాలకి మనం షెడ్యూల్ చేశాము. దీనికి సంబంధించి ఇప్పుడు నామినేషన్స్ అనేది మొదలైంది. ఈరోజు ఆర్డీఓ గారు అప్పీల్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేస్తే రేపు లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ నోటీస్. రేపు సాయంత్రానికల్లా మనకు లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ తేలుతుంది. అట్లాగే యునానిమస్ ఎలక్షన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా తెలిసిపోతుంది. ఆ తర్వాత ఇంకా స్టేజ్ 2 ఎలక్షన్ ఆఫీసర్స్ లేదా రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళకు 13వ తారీఖున మనం ఈ ఫేజ్ 3 మండల్స్ ఏవైతే 15 ఉన్నాయో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు రంగంలో దిగుతారు. వాళ్ళకి ప్రధానమైనటువంటి డ్యూటీ పోలింగ్ రోజున పోల్ కండక్ట్ చేయడం, ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహించడం, రిజల్ట్స్ డిక్లేర్ చేయడం, ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడం. ఇది మనకు స్టేజ్ 2లో ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ చేస్తారు. అట్లాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జిల్లా అంతటా ఇంప్లిమెంట్ చేయడానికి మనం చర్యలు తీసుకున్నాం. మరి దీంట్లో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ మండలానికి ఒకటి ఏర్పాటు చేసాం. అట్లాగే స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడైనా సరే మూమెంట్ ఆఫ్ ది వెహికల్స్ని చెక్ చేస్తూ ఉంటారు. ఏవైనా డబ్బు కానీ లేకపోతే లిక్కర్ కానీ లేకపోతే అమ్యునిషన్ కానీ ఇట్లాంటిది ఏదన్నా వెపన్స్ ఇట్లాంటి ఏదన్నా ఈ మండలాలన్నీ కూడా నేను ఎంపీడీఓలతో, ఎంఆర్ఓలతో, అట్లాగే పోలీస్ ఆఫీసర్స్తో, స్పెషల్ ఆఫీసర్తో సహా ఒకసారి కర్సరీగా
రివ్యూ చేసుకుంటూ వచ్చాను. ఏర్పాట్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అట్లాగే ఇంకా దారిలో ఇప్పుడు వివి ఓలెట్ వారి పాలెం అట్లా చూసుకొని మళ్ళీ ఒంగోలుకి వెళ్ళడం జరుగుతుంది.